అంటే ఆ గన్ కలిసి అంటే గన్లు కాల్ చేయడానికి అవి పనికిరావు. ఇల్లు రకరకాల ఇక్కడ పడతా ఇక్కడ గన్లు గాలిలో ఒక జీవి ఎగురుతుంది, ఆ టైర్లు తిరుగుతా అంటే గన్లు కాల్చుకుని వెళ్ళిపోతాయి. ఆ బోర్డు పెట్టేస్తారు, ఆ బోర్డు గన్లు పెట్టారు కాల్చుకుని వెళ్ళిపోతుంది. గేట్కు ఉన్న మన రాడ్లు, మనం రాడ్లు అనుకున్నాం, అది ఇట్లా ఏదో బటన్ నొక్కేస్తే అవి వచ్చేస్తే పడబడపడానికి కాల్ చేసుకుని వెళ్ళిపోతుంది. కిటికీకి గేట్కి ఇంటికి ఎక్కడ చూసినా గన్లు అనమాట. ఖతరనాకు గద్దగున్న ఆకాశంలో తిరిగి గద్దగున్న పవర్ ఎంత ఈగిల్కు, అంటే పక్షుల్లో అతి పెద్ద పక్షికి ఉన్న పవర్ ఎంత దీనిలో రవాణాకు ఉందని చూపించాను. అంటే ముందే బుకించేస్తాను అనమాట. సూపర్ మూవీ బాగుంది బిగులు. నేను అయితే విజయనగరం వేయాలనుకుంటున్నా, నాకు రావట్లేదు. సూపర్ 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 మూవీ, థ్యాంక్ యూ వెరీ మచ్. రేటింగ్ ఏనా? రేటింగ్ 3+ సార్. రేటింగ్ నుంచి డిఫెన్స్ రావడం కానీ సూపర్ రీడ్ లో కూడా అలా అనిపించింది. కానీ అంతకు మించి మనం అనుకునే కేజీఎఫ్ మూవీలో వేరే మూవీలో చూసాం ఆ స్థలాల్లో కానీ, కానీ రీడ్ లో కూడా డిఫరెంట్ గా పంపించారు, సూపర్ గా అనిపిస్తుంది. లవ్ స్టోరీ ఉంది కానీ ఇలా కూడా లవ్ చేయొచ్చా అన్నట్టు చాలా బాగా చూపించింది. ఇంకా గన్ ఫెస్టివల్ అమెరికాలో ఏదైతే గన్ ఫెస్టివల్ జరిగేది దీనిలో చూపెట్టారు. అంటే 18+ వాళ్ళు కొనొచ్చు, అంటే అది ఎలా మిస్యూజ్ అవుతుంది. 18+ వాళ్ళు గన్ కొంటే ఇప్పుడు మేము ఏదో కొంటాం, మామూలు ఏదో షాపుకి పోయి కొంటాం, కానీ గన్స్ కొంటే అది ఎంత మిస్యూజ్ అవుతుంది. అంత సేఫ్ మనం వేరే విషయాల ముందున్న ఈ విషయంలో అంత వెనుకబడిపోయింది అమెరికా. దాన్ని చెప్తుంది అది మిస్టర్లో కూడా బాగా చూడాలి. వేరే ఇంటికి ఎలా కారణమవుతాయి వెపన్స్ మిస్యూజ్ చేసుకోవడం చాలా బాగా చూపెట్టారు.